హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరెట్ ఛానల్. నల్ల జంతువు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏది చెప్పండి చూద్దాం. ఇంకేముంది, బ్లాక్ పెంతర్ అనే చెబుతారు. కానీ ఈ ప్రపంచంలో మనకు అందంగా కనిపించే కొన్ని ప్రాణులు వాటి సహజ వర్ణంలో కాకుండా నల్లగా ఉండి చూడటానికి భయం కలిగించే విధంగా ఉంటాయి. తాజాగా ఓ నల్ల పులి ఒడిశాలో సిమ్లింపాల్ రిజర్వ్ లో కెమెరాకు చిక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నల్ల పులి వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది కూడా. నల్లగా ఉన్న ఈ పులి అసలు పులి జాతికి సంబంధించినదేనా? పులే కాకుండా ఇంకా ఏమైనా నల్ల జంతువులు ఉన్నాయా అనే సందేహం మీలో వచ్చే ఉంటుంది. అయితే దీనికి సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో అత్యంత అరుదుగా కనిపించే రేర్ బ్లాక్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా నల్ల రంగులోకి జంతువులు ఎందుకు మారుతాయో, దాని వెనక ఉన్న కారణం ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మనలో పిగ్మెంటేషన్ వలన మన ఫేస్ బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది కదా. అలాగే జంతువులలో కానీ మరే ఇతర ప్రాణులలో అయినా పిగ్మెంటేషన్ ఎక్కువైనప్పుడు, అంటే మెలనిన్ పర్సెంటేజ్ ఎక్కువ అవటం వలన అవి బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి. అలా రంగు మారిపోయినా, అంటే మెలనోమస్ యానిమల్స్ అప్పుడప్పుడు మనకు కనపడి కనువిందు చేస్తుంటాయి. నిజానికి ఇది ఒక లోపం అని చెప్పాలి. కానీ కొన్ని జంతువులలో అల్బానిజం కనిపిస్తుంటుంది. అల్బానిజం ఉన్న యానిమల్స్ స్కిన్ కలర్ తెల్లగా మారిపోతుంది. అంటే ఆ జంతువులు వాటి సహజ వర్ణంలో కాకుండా తెల్లగా ఉంటున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, మామూలుగా ఉండే జంతువులు నల్లగా మారడానికి కారణం అర్థమైంది కదా. ఇప్పుడు నల్లగా కనపడి మనల్ని ఆశ్చర్యపరిచిన జంతువులను గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, బ్లాక్ ప్యాంథర్. నల్ల జంతువులలో ముందు వరుసలో ఉండేది బ్లాక్ ప్యాంథర్. ఫ్రెండ్స్, ఈ బ్లాక్ ప్యాంథర్ లెపాడా లేక జాగ్వరా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఒక బ్లాక్ ప్యాంథర్ ఒక లెపాడ్ అవ్వచ్చు, అలాగే ఒక జాగ్వర్ కూడా అవ్వచ్చు. అదేలాగో చూద్దాం. లెపాడ్లు ఎక్కువగా ఏషియా ఆఫ్రికాలలో ఉంటాయి. అలాగే జాగ్వర్లు సౌత్ అమెరికాలోని రైన్ ఫారెస్ట్ లో ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు రంగు మారిపోయినా, అంటే మెలనోమాస్ లెపాడ్ ని గానీ జాగ్వర్ ని గానీ బ్లాక్ ప్యాంథర్స్ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ లెపాడ్ ని గానీ లేదా బ్లాక్ జాగ్వర్ ని గానీ బ్లాక్ ప్యాంథర్స్ అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి చూస్తే ఆసియా ఆఫ్రికాలో ఉండే బ్లాక్ లెపాడ్లని బ్లాక్ ప్యాంథర్ అని పిలుస్తారు. అలాగే అమెరికాలో ఉండే బ్లాక్ జాగ్వర్లను బ్లాక్ ప్యాంథర్లని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ ఫ్రెండ్స్. నెంబర్ 2, బ్లాక్ టైగర్. పైన చెప్పుకున్నట్లు ఓ పులి ఒడిశాలోని నందన్కన్ రిజర్వ్ లో దర్శనమిచ్చింది. నిజానికి ఈ నల్ల పులి కూడా మామూలు పులే. ఇది పులులలోని వేరే జాతికి చెందినదైతే కాదు. మెలనిజం వలన కొన్ని పులులలో వాటి చర్మం సహజ రంగులో కాకుండా నలుపు వర్ణంలోకి మారిపోతుంది. కానీ చాలా అరుదుగా మాత్రమే ఈ నల్ల పులులు కనిపిస్తాయి. అలా అని ఇవి ఎప్పుడు కనిపించలేదా అంటే, మన దేశంలోనే ఇవి గతంలో కనిపించిన ఆధారాలు ఉన్నాయి. 2006 నాటికి నల్ల పులులు మొత్తం 45 ఉండేవి. 2015కి వీటి సంఖ్య 28కి పడిపోయింది. కానీ ప్రస్తుతం కేవలం మొత్తం అన్ని దేశాలలో కలిపి కేవలం 6 మాత్రమే ఉన్నాయి. సాధారణంగా నల్ల పులులు మామూలుగా ఉండే పులులలో కాకుండా కొంచెం సైజ్ లో చిన్నవిగా ఉంటాయి. అలాగని ప్రమాదకరమైనవి కావనుకుంటే పొరపాటే. అన్ని పులులలాగే ఇవి కూడా చాలా ప్రమాదకరమైన పులులు. నెంబర్ 3, బ్లాక్ లయన్. ఫ్రెండ్స్, తాజాగా ఒడిశాలోని ఓ రిజర్వ్ లో బ్లాక్ టైగర్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. కానీ మీరెప్పుడైనా బ్లాక్ లయన్ ని చూసారా? బహుశా చూసుండరు. కారణం, ఇప్పటి వరకు కేవలం 2 బ్లాక్ లయన్స్ మాత్రమే మనకు కనపడ్డాయి. మొదటిగా ఇది దక్షిణాఫ్రికా అడవుల్లో కనిపించింది. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు. ప్రస్తుతం మనకు ఇంటర్నెట్ లో కనిపించే బ్లాక్ లయన్స్ అన్ని డిజిటల్ గా మార్చబడినవే తప్ప నిజమైనవి కావు అని చాలా ఆర్టికల్స్ వెల్లడించాయి. నెంబర్ 4, బ్లాక్ స్నేక్. ఫ్రెండ్స్, మీలో పాములంటే ఎంత మందికి భయం? అదే పాములు నల్లగా ఉంటే ఇంకెంత భయంకరంగా ఉంటాయో ఆలోచించండి. సాధారణంగా కింగ్ కోబ్రా నల్లగా ఉండటం చూస్తుంటాం. కానీ పూర్తిగా నల్లగా ఉండదు. కానీ మెలనిజం వలన పూర్తిగా నలుపు రంగులో కొన్ని పాములు మారిపోతాయి. ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మెలనిజం వీటి విష ప్రభావంపై ఏ విధమైన ప్రభావం చూపదు. మెలనిజం ఉన్న పాము కరిచినా సరే మనకు స్వర్గలోక ప్రాప్తి జరిగినట్టే. కానీ మెలనిజం వలన పాములకు ఒక లాభం లేకపోలేదు. అదేంటంటే, పాములు నల్లగా ఉండటం వలన నేలలో కలిసిపోయి వాటి ఆహారాన్ని చాలా సులువుగా సంపాదించుకుంటాయి. అందువలన మామూలు పాముల కంటే కూడా ఇవి చాలా త్వరగా పెరుగుతాయి. నెంబర్ 5, బ్లాక్ చికెన్. కోళ్లను మనం రోజు చూస్తూనే ఉంటాం. రకరకాలుగా ఉండే కోళ్లను వాటి రంగును బట్టి వివిధ పేర్లతో పిలుస్తుంటారు. కానీ కొన్ని కోళ్లు నల్లగా ఉంటాయి. నలుపు అంటే అలాంటి ఇలాంటి నలుపు కాదు. కింద నుండి పై వరకు ఆఖరకు నోట్లో 4 గోళ్లు కూడా మొత్తం నల్లగానే ఉంటాయి. ఇంత పూర్తిగా నలుపు రంగులో ఇప్పుడు మనం చెప్పుకునే లిస్ట్ లో ఇంకేదీ ఉండదేమో. ఇంత నల్లగా ఉండే ఈ కోళ్ల జాతిని అయం సెమన్ అని పిలుస్తారు. ఇవి ఇండోనేషియాలో ఎక్కువగా ఉంటాయి.
మన దేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. వీటిని మనం ఇక్కడ కడక్నాథ్ చికెన్ అంటారు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈ కడక్నాథ్ చికెన్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. వీటి ధర కూడా వేలల్లో పలుకుతుంది. మీరెప్పుడైనా ఈ చికెన్ టేస్ట్ చేశారా? మీరు ఎంతకి ఈ చికెన్ ని కొన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 6, బ్లాక్ పెంగ్విన్. పెంగ్విన్ లో మామూలుగా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఉంటుంది. చూడటానికి చాలా క్యూట్ గా ఉంటాయి. ఇవి పక్షి జాతికి చెందినవి అయినప్పటికీ ఇవి ఎగరలేవు. కానీ వీటిలో మెలనిజం చాలా తక్కువగా ఉంటుంది. 2010లో ఓ బ్లాక్ పెంగ్విన్ కెమెరాకు చిక్కింది. కానీ చాలా అరుదుగానే నల్ల పెంగ్విన్లు ఉంటాయి. నెంబర్ 7, బ్లాక్ స్క్విరల్. ఉడతలు చిన్నగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్న పిల్లలైతే వీటిని చాలా కార్టూన్ వీడియోస్ లో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మెలనిజం వలన కొన్ని ఉడతలు నల్ల రంగులో ఉంటాయి. బహుశా ఇవి పిల్లల్ని భయపెట్టవచ్చు కూడా. ఇవి ఎక్కువగా కెనడా, యుఎస్, యుకేలలో ఉంటాయి. కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రతి 10,000 ఉడతల్లో కేవలం ఒక్క ఉడత నల్ల రంగులో ఉండొచ్చని అంచనా. ఉడత నల్ల రంగులో ఉండటం వలన ఇది రాత్రుల్లో దాని ఆహారాన్ని ఈజీగా సంపాదించుకోగలుగుతుంది. నెంబర్ 8, బ్లాక్ ఉల్ఫ్. నార్త్ అమెరికాలో ఉండే తోడేళ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి వేటాడే జంతువులు. మెలనిజం వలన నల్లగా ఉండే తోడేళ్లు ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. వీటి జీన్స్ మ్యూటేషన్ వలన కూడా ఇవి నల్లగా ఉంటాయి. వీటి దగ్గర బంధువులైన కుక్కల్లో కూడా ఇటువంటి మ్యూటేషన్ మనకు కనబడుతుంది. అందువలనే కొన్ని కుక్కలు నల్లగా ఉంటాయి. కానీ తోడేళ్లలో ఈ మ్యూటేషన్ వలన వచ్చిన నలుపు రంగు వయసు పెరిగే కొద్దీ గ్రే కలర్ లోకి మారిపోతుంది. నార్త్ అమెరికాలో మంచు వాతావరణంలో ఉండే ఈ నల్లటి తోడేళ్లకు నలుపు రంగులో ఉండే ఫర్ వాటికి ఒక విధంగా వెచ్చగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 9, బ్లాక్ యూరోపియన్ రాబిట్. కుందేళ్లు. వీటిని ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు. కారణం, ఇవి కూడా చూడటానికి తెల్లగా ఉండి చాలా క్యూట్ గా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. కానీ మెలనిజం కారణంగా కొన్ని కుందేళ్లు నల్లగా ఉంటాయి. ఈ మెలనిజం వీటి బిహేవియర్ ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయకపోయినా వీటిని అలా నల్లగా చూడడం కొంచెం కష్టమనే చెప్పాలి. ముందుగా ఇవి యూరోపియన్ దేశాలలో మాత్రమే ఉండేవి. కానీ క్రమక్రమంగా అన్ని చోట్ల ఇవి కనిపిస్తున్నాయి. కానీ ఆసియా, అంటార్కిటికాలలో మాత్రం ఇవి కనపడవు. యూరోపియన్ దేశాల్లో నల్లగా ఉండే కుందేళ్లను పెంచుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. నెంబర్ 10, బ్లాక్ బక్. బ్లాక్ బక్ ని కృష్ణ జింక అని కూడా పిలుస్తారు. దీనినే ఇండియన్ యాంటీలో పని కూడా అంటారు. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. అన్ని కృష్ణ జింకలు నల్లగా ఉండవు, చాలా అరుదుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆల్బానిజం వలన తెల్లగా ఉండే కృష్ణ జింకలు కూడా దర్శనమిస్తుంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి భూములు, చిన్న చిన్న అడవుల్లో కూడా ఉంటాయి. వీటిని మాంసం కోసం కొంతమంది, సరదా కోసం కొంతమంది వేటాడుతుంటారు. కానీ వీటిని చంపడం చాలా నేరం. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్. సేవ్ ద నేచర్.